సమాజంలో అంతరించిపోతున్న కళల్లో తోలు బొమ్మలాట ఒకటి. ఈ కళను ఆధునీకరించి భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు కళాభిమానులు. ఈ వృత్తిని నమ్ముకుని బతుకుతున్న వారితో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. రచయితల సహకారంతో సాగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జిల్లాలకు చెందిన చాలా మంది కళాకారులు పాల్గొన్నారు. తోలు బొమ్మలాట ఒకప్పుడు ఏకతలైన వీటితోనే పబ్లిక్ తెలిసేది. సినిమా రంగం విస్తరించడంతో సంప్రదాయ తోలు బొమ్మలు, చెక్క బొమ్మలు, భాగవతం లాంటి కళలు మరుగున పడ్డాయి. అయితే వీటికి కొత్త హంగులను అద్దె ప్రయత్నం చేస్తోంది తెలంగాణ రచయితల వేదిక. కళాకారులతో వర్క్షాప్ నిర్వహించి వారి జీవన శైలిని అడిగి తెలుసుకున్నారు రచయితలు. కాలికి గజ్జే, చేతిలో బొమ్మలుంటే తమ జీవితాల్లో మార్పు వస్తుందంటున్నారు కళాకారులు. 60 సంవత్సరముల కింద బొమ్మలాటలు ఆడేది, అటువంటిది బంధు పెట్టాం. సినిమా పుట్టటాన కొద్దిగా ఎవరు చూస్తలేరు, ఆడికి వస్తలేరు, మంది శిల్లాకారం అయిపోయింది. మేళగాళ్ళంతా ఇక్కడ ఇక్కడ ఏందంటే ఏమైనా ఏదన్నా వృత్తి చేసుకొని పోతున్నారు. రమ్మంటే ఈ కొద్ది ధరలు ఏమొస్తామండి, తెల్లందాకా ముత్తుకొని వస్తే మాకేమొస్తుంది, మాకేం వస్తలేదు. గంత గింత వస్తే మా పిల్లలు జల్లలు పొట్టదామంతరం వెళ్తలేదు. దాని కళాకారులు అవి భాగవతం ఆర్తి ఘట్నాడన సూర్యకం పద్యాలు పుజ్యాలు చదివినాడు. నేను పిచ్చం పెడతాను కళ్ళం కాడిపోతే కళ్ళం కాడిపోయి మహాప్రభావం. ఇప్పుడు కళ్ళాలు గుళ్ళు అన్నీ అయిపోయినాయి. ఏమైనా ఏం లేక పాట వాడితే ఇస్తారు. తీసుకున్న బుచ్చడి తీసుకుని ఇంటికి వచ్చి ఆ వడ్లు దంచుకొని వండుకుని నీళ్ళు పట్టించుకొని తిన గంతే ఉంది సార్ మా బతుకులు. ఇవి ప్రజలంతా ఊరి మాకు బొమ్మలాట కట్టాలంటే మా మళ్ళీ పెడతాం బొమ్మలాట. మా తాతలు తొలి బొమ్మలు చెక్క బొమ్మలు ఆడేది. అయితే తొలి బొమ్మలు ఒకలేయి, చెక్క బొమ్మలు ఒకలేయి. మా దాంట్లోనే ఇట్లా ఆడుకొని బతికిన వాళ్ళు ఏమైందంటే ఆ తొలి బొమ్మలు తీసి అటుకునే పెట్టాం. మాకేం లేదు కానీ మాకు బస్ పాస్ ఒకటి, రైలు పాస్ ఒకటి మాకు పిచ్చింది. గంత మాకు తప్ప ఏ వద్దుమా, అది వచ్చిందనుకో ఎక్కడైనా మేము ఆచేసుకుంటాం తల్లి. తాత ముత్తాతల నుంచి తమ వృత్తి ఇదేనన్నారు మరికొందరు కళాకారులు. కానీ ప్రస్తుతం దీనికి ఆదరణ లేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నామంటున్నారు. ప్రభుత్వం సాయం అందిస్తే తమకు ప్రోత్సాహంగా ఉంటుందని చెబుతున్నారు. బతకలేక ఎల్లలేక సావలేక మా బతుకులు ఇట్లా అయినాడు మాత్రాన. మా తాతలు ముత్తాతల నుంచి ఆడి ఆడి వాళ్ళ జాలు వాళ్ళు వెళ్ళిపోయారు. భరించలేక బతకలేక ఇంత సామాన్ అమ్ముకొని తిరిగి 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 కడుపులో పిల్లలేసుకుని ఇతర గంపలు వేసుకుని వనవాసం తీసినాం. ధర్మ తగాదుర ధర్మపురి నందన ఏదున్న కడుపు లేని వాడు ఎవడు లేడు. కోటి విద్యలు చేసిన కూటి కొరకే, ఎంత చేసిన కూటికే, ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే, మాన జన్మం వెంచుకొని మంటగలచ్చేట ఎందుకే. పాత కళాకారులు పోతే సమాజంలో తోలు బొమ్మలాడించే వారే లేకుండా పోతారన్నారు రచయితలు. అవి కోల్పోక ముందే వాటిని డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కళాకారుల ఆర్థిక పరిస్థితులను బాగుచేసి ప్రభుత్వం, పౌర సమాజం ద్వారా సహకారం అందించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రచయితలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. తెలంగాణ 31 జిల్లాల్లో కూడా కనుమరుగైనటువంటి బొమ్మలాటలను పునర్జీవింపజేసి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేయాలని అనుకుంటున్నాం. ఆ రకంగా కొయ్య బొమ్మల మీద కొంత కృషి జరిగింది. ఇప్పుడు తోలు బొమ్మలని కొత్తగా పునర్జీవింప చేయాలనే ఆలోచనతో ఈరోజు మొట్టమొదటి కార్యశాల ఏర్పాటు చేశాం. ముందు బొమ్మలని బాగు చేస్తాము, బొమ్మలని గుర్తిస్తాము, ఆ బొమ్మలు పాడైపోయిన బొమ్మలని కొండయ్య సహకారంతో వాటిని తిరిగి తయారు చేస్తాం. 300 ఏళ్ల కిందటి సాంప్రదాయ కళలనే నమ్ముకుని బతుకు బండిని నడిపిన వారెందరో ఈ వర్క్షాపుతో అయినా తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని కొండంత ఆశతో ఉన్నారు.